పామాయిల్ తోటలో అధిక దిగుబడి పొందవచ్చు. ఉద్యానవన శాఖ అధికారిణి భాను తెలిపారు. విశాఖ జిల్లా వీమాడుగుల మండలం శంకరం గ్రామ పంచాయతీలో తోటబడి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సందర్భంగా ఆమె పామాయిల్ తోటలు పరిశీలించారు. తోటలో మధ్యలో నీడ ఎక్కువగా ఉండడం వల్ల అంతరగా పంటలుగా కోకో పంటలను పండించుకోవాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం సబ్సిడీ కల్పిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రైతు బుచ్చయ్య చౌదరి, ఉద్యానవన సహాయకులు తదితరులు పాల్గొన్నారు. చెప్పలేదు కదా, చెప్తే మన ఉండేవాళ్ళు మన ప్రోగ్రామ్ మీ అనుభవం ఏంటో చెప్పండి. ఈ హై టెంపరేచర్స్లో సల్ఫర్ మళ్ళా మనం సజెస్ట్ చేస్తే ఉన్న టెంపరేచర్స్తో పాటు మొక్కకి ఇంకా సల్ఫర్ హీట్ ఎక్కువ అవ్వడం వల్ల స్కార్చింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సల్ఫర్ ది బెస్ట్, పౌడర్ మిల్లీకి సల్ఫర్ బేస్డ్ సాఫ్ కానీ ఏమైనా అవి సజెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు అర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్, బాగా ఎక్కువ ఇన్ఫెస్టేషన్ ఉంటే అర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చెప్పండి. ఉద్యాన శాఖ అధికారిని మాడుగుల రాజపంత మండలాలకు. అయితే మనకి ఉద్యాన శాఖ ద్వారా ప్రతి శుక్రవారం కూడా రైతులకి ఆయా సమయాల్లో పంట పొలాల్లో చేసుకోవలసిన శాస్త్ర సాంకేతిక సలహాలను తెలిపే ముఖ్య ఉద్దేశంతో గత సంవత్సరం నుంచి కూడా తోటబడి అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కమిషనర్ గారు మరియు పీడీ గారు, ఏడీ గారు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం కూడా మండల స్థాయిలోను గ్రామ స్థాయిలోను ఈ తోటబడి కార్యక్రమాన్ని గ్రామంలో ఉన్న గ్రామ వ్యవసాయ ఉద్యాన సహాయకులు, మండల స్థాయిలోని ఉద్యాన అధికారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ తోటబడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాడుగుల మండలంలోని శంకరం గ్రామంలోని రైతులకు ఈ సలహాలు ఇవ్వటానికని సలహాలు ఇవ్వటం కోసము ఉద్యాన గ్రామ ఉద్యాన సహాయకులతో పాటుగా శంకరం గ్రామం విచ్చేయటం జరిగింది. ఈ గ్రామంలో మేము ఆయిల్ పామ్ తోటలు మరియు వాటి యాజమాన్యము, అలాగే ఆయిల్ పామ్లోని అంతర పంటలుగా కాయగూరలు, కోకో పంటలు ఎంతవరకు రైతులకు లాభదాయకం అనే విషయాలపై చర్చించడం జరిగింది. మొదటగా ఆయిల్ పాము, 6 సంవత్సరాల లోపు ఉండే ఆయిల్ పామ్ తోటల్లోని కాయగూరలు అనేవి అత్యంత లాభదాయకంగా రైతులకి ఉపయోగపడుతున్నాయి. అలాగే మనకి ప్రభుత్వం నుంచి మొదటి 4 సంవత్సరాలు సబ్సిడీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే 6 సంవత్సరాలు పైబడిన ఆయిల్ పామ్ తోటల్లోని నీడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోకో పంట అన్నది అత్యంత లాభదాయకంగా ఉంటుంది రైతులకి. కోకో అన్నది ఆయిల్ పామ్ కన్నా కూడా ఎక్కువ దిగుబడిని